Hi friends, welcome back to our channel. ఈ రోజు నేను వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వీడియో చేయడం చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దండి. మనకు మార్తకాజీ అనేది చేయబోతున్నాను, మన స్వీట్ హౌస్ స్టైల్లో. ఎంతో ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, బయట కొనాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. అందులో మనం పిండి జల్లెడతోనే ఒక కప్పు మనం మైదా పిండిని తీసుకోవాలి. ఇది జల్లించుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ను వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ టీ స్పూను వంట సోడాను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకుందాం. వేడి కాదండి, చల్లది. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుందాం. పిండి మొత్తం మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాం కదా, అప్పుడు మనం పిండిని ఇలా మనం అంటే ఇలా ముద్దలాగా రావాలి. అప్పుడు మన కరెక్ట్గా మనం అర్ధకాజులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మనం పిండి కలుపుకుందాం. కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలాగా మనం కలుపుకోవాలి. మొత్తం అయితే పిండిని అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా మనకు కలిసిపోయేలాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా అండి, దీన్ని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాం. పాకానికి మనం స్టవ్ అంటించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఏ కప్పుతోనైతే పిండిని తీసుకున్నా అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నా, 1 కప్పు. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాం. మనం ఏ కప్పుతో షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా చక్కెర అంతా కరిగేదాకా మనకు టైం పడుతుంది అండి. చక్కెర పాకం బాగా అవసరం లేదండి, మనం నార్మల్గా తీగ పాకం వస్తే సరిపోతుంది మనకి. మనకు చక్కెర అంతా కరిగే వరకు టైం పడుతుంది. మనకు చక్కెర అంతా కరిగిపోయింది కదండి, ఇంకొంచెం మనం పాకం రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనకు పాకం అనేది వచ్చేసిందండి, నీళ్ళ తీగ పాకం రావాలి మనకి. ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేసుకుందాం. అలాగే మనం 1/2 లెమన్ అయితే మనం ఇందులో పిండి వేసుకుందాం, ఎందుకంటే మన పాకం అనేది చిక్కపడకుండా ఉండడానికి మన 1/2 లెమన్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కాజాలను చుట్టేసుకుందాం. ఇప్పుడు మనం పిండి అయితే నానిపోయింది కదండి, ఇప్పుడు మనం కాజాలం చేసుకుందాం. ఫస్ట్ పిండిని మనం ఎంత గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటే అంత సాఫ్ట్గా బాగా వస్తాయండి. ఇలాగా ఎన్ని ఎంత సైజు అంటే అంత సైజు మనం పిండిని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఈ సైజు అయితే మనకు సరిపోతుంది. ఇలాగ అన్నీ మనం ఉండలు చుట్టేసుకొని పెట్టేసుకోవాలి. మన
నాకైతే 6 ఉండలు అయితే వచ్చేసాయండి. ఒక్కొక్కటిగా మనం చపాతీలాగా చేసేసుకుందాం. ఇలాగా పిండిలో మనం పెట్టేసుకొని ఇలా మనం చేసుకోవాలి. ఇవి ఎంత వీలైతే అంత పల్చగా మనం చేసుకోవాలి. నేనైతే ఇంత పల్చగా అయితే చుట్టుకున్నానండి. ఇలా రోల్ చేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలాగా చేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక్కొక్కటి నేను ప్లేట్లో వేసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటిగా అలాగే చేసుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకున్న తర్వాత ఇది లాస్ట్ రోటీ అండి. దీనికి కొద్దిగా మనం ఆయిల్ అనేది వేసుకుందాం. ఇలా వేసుకొని అంతా మనం ఇలా మన బ్రష్ ఉంటే బ్రష్తోనైనా మనం ఇలా స్ప్రెడ్ చేయొచ్చు, లేకపోతే హ్యాండ్తోనైనా చేయొచ్చు. ఇలా మనం ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం మైదా పిండిని ఇట్లా కొద్దిగా మనం ఇలా వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ మరొక రోటీని కూడా దీనిపైన వేసుకుందాం. ఇలాగా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. ముందుగా చేసిన విధంగానే మళ్ళీ ఆయిల్ అన్నీ సేమ్ సైజులా చేసుకోవాలి. మనం రోటీ పెద్దగా చిన్నగా ఉంటే మనకు కరెక్ట్గా రావు. మళ్ళీ ఇలాగే మళ్ళీ మనం పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలాగా మన అన్ని ఒకదానికొకటి అన్ని ఇలాగే చేసుకొని రెడీ చేసుకో కూడా అలాగే వేసుకున్నాను. మళ్ళీ ఆయిల్ అనేది వేసుకొని ఇలాగే మళ్ళీ మనం పిండి కూడా చల్లుకోవాలి. ఇలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇలాగ మెల్లగా మనం రోల్ చేసుకోవాలి. గట్టిగా చుట్టుకోవాలి. లూజ్గా అయితే మాత్రం రోల్ చేసుకోవద్దు. ఇలా టైట్గానే రోల్ చేసుకోవాలి మనం. ఇలా మొత్తం చివరి దాకా చివర కొంచెం మనం ఈ కొస్సలు అనేవి విడిపోకుండా ఇలా ఫ్లిప్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఉండడానికి కొస్తలకనే కొంచెం లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ కొస్తలు అనేవి ఊడిపోకుండా ఉంటుంది మనం రోల్ చేసుకున్నాకని. ఇలాగే మొత్తం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత వాటి లైట్గా ఇట్లా కొంచెం సాగదీసినట్టుగా మనం కొద్దిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అనాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ అన్నీ సేమ్ సైజులో రావాలంటే మనం ఒక 2 ఇంచ్ పెట్టుకొని ఇలా కాటు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ సేమ్ సైజులో వస్తాయి. ఇలాగ ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసుకోవాలి మనం. ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి మనం. ఇలా ఒక్కొక్కటిగా మనం అన్ని సపరేట్ చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇలా కైలు బట్టి కొంచెం మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అన్నీ ఇలాగే మనం ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మనం కోలతో లైట్గా మనం బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దండి. లైట్గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు ఇలాగ వచ్చాయి పొలలు పొలలుగా. ఇలాగే అన్నీ చేసి మనం బౌల్లో పెట్టేసుకుందాం. తర్వాత అన్నీ ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుందాం. నార్మల్గా హీట్ అయితే సరిపోతుందండి. బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మనకు ఆయిల్ అనేది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకుందాం.
ఇలా మనకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలి. ఇప్పుడే మనం కదిలియద్దండి, కొంచెం కాలిన తర్వాత మనం తిప్పుకోవాలి. మనకు ఈ మాత్రం ఆయిల్ అనేది హీట్ అయితే సరిపోతుందండి. బాగా హీట్ అయితే మాత్రం లోపల కుక్ అవ్వదండి, పైన అనేది మొత్తం మాడిపోతుంది, లోపల మాత్రం మనకు పిండి పిండిగా వచ్చేస్తుంది. ఇలాగ మెల్లమెల్లగానే ఇవి కాలాలండి. కొంచెం ఒక సైడ్ మన గోల్డెన్ రంగ్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకోవాలి. కాలినే కాబట్టి మనం ఇంకో సైడ్కు తిప్పుకుందాం. లైట్ గోల్డెన్ రంగ్ కలర్ రావాలి ఇవి. చూసారు కదా పొరలు పొరలుగా మనకి ఎలా కనబడుతున్నాయో. మనకి ఈ విధంగా కలర్ మన గోల్డెన్ రంగ్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. చూసారు కదా ఎలా వచ్చాయో, మనకు పొరలు పొరలుగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఇవి మనం చక్కెర పాకంలో వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ మనం ఇలాగే ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనకు పాకం అనేది మొత్తం కాజాలు పీల్చేసుకుంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచేసుకుందాం. ఆలోపు మనం మిగతాయి కూడా మనం ఇలాగే రోస్ట్ చేసుకుందాం. అదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మనం చూసి చెప్దాం. చూసారు కదండి ఎంత జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉందో. జ్యూసీ కూడా మొత్తం లోపలికి ఇలా వచ్చేసిందో చూసారు కదా. మనం బయట కొనుక్కునే స్వీట్ హౌస్ స్టైల్లో వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.